ప్రజల మన్ననలు పొందడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ సిపి సత్యనారాయణ వీడుకోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు మానవతా దృక్పథంతో పనిచేసి సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్ననలు పొందడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రాచకొండ కమిషనరేట్ జాయింట్ కమిషనర్ గా బదిలీపై వెళ్తున్న వి సత్యనారాయణ వీడుకోలు సభ ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ నూతన సిపిగా బాధ్యతలు చేపట్టిన ఎల్ సుబ్బారాయుడు స్వాగతం పలుకుతూ నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు బదిలీపై వెళ్తున్న సిపి సత్యనారాయణను సల్వాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. గజమాలలతో పోలీస్ అధికారులు సత్కరించారు. ప్రత్యేక వాహనంలో ఊరేగిస్తూ పూల జల్లులతో వీడుకోలు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సిపి సుబ్బారాయుడు, రాచకొండ జాయింట్ కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమీ బాలకిషన్, కలెక్టర్ ఆర్వి కర్ణన్, మేయర్ సునీల్రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాల ఖిల్లా, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టమైన జిల్లా అని, ఇక్కడ పనిచేసి వెళ్లిన అధికారులు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. చరిత్ర కలిగిన కరీంనగర్ జిల్లా ఖ్యాతిని పెంచేలా అధికారులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. బదిలీపై వెళ్లిన వారికి గౌరవంగా వీడుకోలు పలకడం, కొత్తగా వచ్చేవారికి స్వాగతం పలకడం మంచి సాంప్రదాయమని కొనియాడారు. సిపిగా అన్ని వర్గాల మన్ననలు పొందిన కొద్ది మందిలో సత్యనారాయణ గారు ఒకరని కొనియాడారు. పదవులు అజమాయిషి ఆధిపత్యం చేయడానికి కాదని, సేవ చేయడమేనని గుర్తు చేశారు. పోలీస్, ప్రభుత్వం, మీడియా, అధికారులు నలుగురు కలిసే ప్రజలకు సేవ చేస్తామని, అంతమంగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అన్ని రంగాలు కలిసి జిల్లా ఖ్యాతి మరింత పెంచాలని సూచించారు. అన్ని వర్గాలను నడిపించిన జిల్లా, ముఖ్యంగా కేసీఆర్ గారికి ఇష్టమైన జిల్లా, తెలంగాణ వచ్చుడు కేసీఆర్ వచ్చుడు అని ప్రారంభించిన జిల్లా. 2001లో తెలంగాణ రాష్ట్రం కోసం సింహగర్జన చేసిన జిల్లా ఆ నగరం కరీంనగర్ నగరం. ఈ నగరం అంటే, ఈ జిల్లా అంటే ఎంతోమంది కూడా గౌరవం ఉన్న జిల్లా, అన్ని రంగాల్లో ముందున్న జిల్లా, ప్రధానమంత్రిని అందించిన జిల్లా. ఈ జిల్లాకు ఒక గొప్ప పేరున్నది. వచ్చిన అధికారులందరూడంగా ఇక్కడ మంచి పేరు సంపాదించుకొని పోయి వారి వారి డిపార్ట్మెంట్లో ఒక గొప్ స్థానం సంపించుకున్నారు. ఒకప్పుడు ఉన్న సురేంద్రబాబు గారు రాణి, ఇప్పుడు మీరు ఎక్కడైతే సిపిగా పనిచేస్తున్నారో చౌహాన్ గారు కానీ, ఇక్కడ జిల్లా ఇచ్చిన వారి, ఒకప్పుడు రాజీవ్ రంజన్ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మంచి పేరు తెచ్చుకున్నవారు. అదే కలెక్టర్కి వస్తే ఒక మీనా లాంటి వారు కానీ, ఒక దేవబ్రత గంట వారు కానీ, స్మితా సభరావు కానీ, ఇక్కడ పనిచేసిన అధికారులంతా కూడా అద్భుతమైన మన్ననలు పొంది రాణించిన వారు మధ్య ఉద్యోగాలలో. అంటే ఈ జిల్లాలో ఏ ఆఫీసర్ పనిచేసినా ఒక క్వాలిటీ పరంగా పనిచేస్తారని ఒక బ్రాండ్ ఉంది కాబట్టి, హూమింగ్ అంటే తెలిసిన ఆఫీసర్లు డిపార్ట్మెంట్లో ఒక మంచి పేరు సంపాదించుకొని ఎగ్జిబిషన్ ఆపరేషన్ చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. కరీంనగర్ నుంచి ఆఫీసర్ అంటే బ్రాండెడ్గా ఉన్న వ్యక్తులు, అంటే కరీంనగర్లో పనిచేసిన ఏ ఆఫీసర్ కానీ సుశిక్షితులై శిక్షణ పొంది లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలుగా బేస్గా పనిచేసి ఈరోజు అందరి మందరం పొందిన మా డిపార్ట్మెంట్కు హ్యావ్ టు సెల్యూట్. మీ అందరి కూడా పేరు పేరున మీ అందరికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను వెల్కమ్ చెప్తున్నాను. సుబ్బారెడ్డి గారు, ఐపీఎస్ గారిని కరీంనగర్ సిపిగా నేను మరి వెల్కమ్ చెప్తున్నాను. ముఖ్యంగా ఇంతవరకు జరిగిన పరిణామం, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం, మీడియా, అధికారులు ఈ నలుగురు కలిసినే ప్రజలకు సేవ చేస్తాం. ఏ ఒక్కరి మధ్యన కోఆర్డినేషన్ లేకుండా ఇబ్బంది పడ్డేది ప్రజలే, సామాన్య ప్రజలకు ఇబ్బంది పెడతారు. కాబట్టి ఆ సామాన్య ప్రజలకు అల్టిమేట్ అవర్ ఎయిమ్, మన ఎయిమ్ ఏంటంటే ప్రజలకు ఒక మంచి పరిపాలన అందివ్వాలి. డిఫరెంట్ వేస్ మీరు శాంతి భద్రతలు ఇస్తారు, ప్రభుత్వ పరంగా ఇస్తాము, రెవెన్యూ పరంగా ఇస్తారు, మీడియా పరంగా ఇస్తారు, అందరికీ కూడా గోల్ ఒకటే, ప్రజలకు ఒక మంచి సహకారం అందాలి, ప్రజలు పేద ప్రజలకు ఆదుకోవాలి, వారి సంతృప్తిలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసరికి మన అందరం ప్రయత్నం చేస్తున్నాం. సో ఇంతవరకు కూడా అలాగే కొనసాగింది. అందుకే ఈ జిల్లా అద్భుతమైన ఫలితాలు సాధించింది, అన్ని రంగాల్లో ముందుకెళ్ళింది. ఒకప్పుడు మీరు పోయినప్పుడు ఉన్న జిల్లా ఒకప్పుడు చాలా మారిపోయింది. దానికి తోడ్పాటు కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి గారు కూడా గతంలో పని సిపి కూడా ఒక మంచి సంస్కృతి తెలివేశారు, ఒక మంచి సాంప్రదాయం తెలివేశారు.
ఈ యొక్క ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా అమాయకులు కాదు చాలా గొప్పవారు అవసరం ఉంటే ప్రేమ పంచుతారు కానీ తెలంగాణ ఉద్యమంలో ఒక సెకండ్నే 10,000 మంది తెలంగాణ చౌకలో ఉద్యమం చేసే పరిస్థితి వచ్చింది ఆరు అంటే అంతే ప్రేమ అందిస్తారు అంతే కూడా అగ్రెసివ్ చూస్తారు కాబట్టి ప్రజల్ని ఎప్పుడంగా ఆ యాంగిల్ చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుతున్నాను ఈ పదవి నా పదవి గాని మీ పదవి గాని అలంకారం కాదు ఒకరి మీద అజమాయిషత్వం కాదు మన పదవి ఒకరి కోసం అజమాయిషత్వం కాదు ఒకరి మీద ఆధిపత్యం చెలాయించడం కాదు మన పదవి ప్రజలకు సేవ చేసేది మాత్రమే ఉంటుంది మీ డిపార్ట్మెంట్ లో కాదు మనం అందరికీ న్యాయం చేయలేము అందరికీ న్యాయం చేయలేము కానీ న్యాయం చేసిన పర్లేదు కానీ వారు అన్యాయం కాకుండా చూసుకోవాలి మనం వారికి అందరికీ లాభం చేయలేము కానీ లాభం చేసిన పర్లేదు కానీ వారికి నష్టం కలగొద్దని చెప్పి మన సాంప్రదాయం కొనసాగిస్తాం మన ఆఫీసర్లు చట్టాన్ని గౌరవించాలి చట్టంతో పాటు న్యాయాన్ని గౌరవించాలి దాంతో పాటు ముఖ్యంగా మానవత్వం హ్యూమానిటీ తోడ పనిచేయాలి మానవతా తత్వంతో పనిచేస్తే డెఫినెట్ గా ప్రజలకు ఒక సుపరిపాలన అందాలి మరొకసారి వచ్చే సిపి గారిని నేను కోరుకుంటున్నాను ఈ సాంప్రదాయం అద్భుతంగా కొనసాగుతుంది ఇట్ షుడ్ బి కంటిన్యూ ఇట్ షుడ్ బి కంటిన్యూ ప్రజల మన్నన పొందాలి ఈ కరీంనగర్ గ్రో పెంచాం ఇంకా ఈ గ్రో పెరగాలి దీని ఒక ఖ్యాతి పెరగాలి ఈ ఖ్యాతి పెరగాలంటే ప్రభుత్వం ఒకటి చేయలేదు శాంతి భద్రతల వైపు మీ వైపు చూడాలి ప్రభుత్వం వైపు మేము చేస్తాం కలెక్టర్ వైపు కానీ అన్ని రంగాలు కలుపుకొని మీరే మనం చూసుకొని అల్టిమేట్ గా మన గోల్ అల్టిమేట్ గా మన గోల్ ఈ జిల్లా యొక్క ఖ్యాతి పెరగాలి ఇక్కడ ఉన్న ప్రజల యొక్క మన్నలు పొందాలి మేము రాబోయే కాలంలో మళ్ళీ వీడుకోలేటప్పుడు అద్భుతంగా మీ మంత్రవడంగా మీ సేవలు కొనసాగించే విధంగా ఉండాలని చెప్పేసి అందరి కూడా మేము అదే కోరుతున్నాం ఏ ఆప్షన్ కానివ్వండి ప్రజల మన్నలు పొందాలి అందరికీ అదే ఆలోచన